బోర్డర్ గవాస్కర్ సిరీస్లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టును భారత్ డ్రా చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ చివరి రోజు హన్మ విహారీతో కలిసి అశ్విన్ అద్భుతంగా పోరాడాడు. అయితే ఈ ఇద్దరి నిలకడైన బ్యాటింగ్కు సహనం కోల్పోయిన ఆసీస్ ఆటగాళ్లు స్లెడ్జింగ్కు దిగారు. ముఖ్యంగా ఆసీస్ కెప్టెన్ టిమ్ బెయిన్ ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తించాడు. చెస్ట్ ప్యాడ్ కోసం వెళ్లిన అశ్విన్పై కేకలు వేశాడు. కావాలనే భారత ఆటగాళ్లు టైం వృధా చేస్తున్నారని చెస్ట్ ప్యాడ్ పెట్టుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించాడు. ఇక టిమ్ బెయిన్ తీరుపై భారత అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తి పోశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆసీస్లోనే ఉన్న అశ్విన్ సతీమణి ప్రీతి కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చింది. అశ్విన్ సహనంగా ఉండటం అద్భుతమని, తమ కూతురు ఆద్య 3 గంటలకు లేచి ఆగకుండా ఏడ్చినట్లు బెయిన్ స్లెడ్జింగ్ ఉందని భావించి ఉంటాడని ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్లు నెట్టింట వైరల్ అయ్యాయి. ప్రీతి ట్వీట్లపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కౌంటర్ అదిరిపోయిందని కామెంట్ చేస్తున్నారు. ఇక చివరి రోజు ఆటకు ముందు అశ్విన్ తీవ్ర వెన్నునొప్పితో ఇబ్బంది పడ్డాడని, కానీ జట్టు కోసం అతను ఆ నొప్పిని భరిస్తూ ఆడిన తీరు నిజంగా అద్భుతమని ప్రీతి ట్వీట్ చేసింది. గత రాత్రి అశ్విన్ తీవ్ర వెన్నునొప్పితో బాధపడ్డాడు. కనీసం నిటారుగా నిలబడలేకపోయాడు. ఉదయం లేచిన తర్వాత కూడా అదే నొప్పితో విలువలాడాడు. షూ లేస్ కూడా కట్టుకోలేకపోయాడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న అశ్విన్ మైదానంలో రాణించడం నిజంగా అద్భుతమని ప్రీతి ట్వీట్ చేసింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.